ఏపీలో పోలింగ్ ముగిసి 3 రోజులు అవుతోంది. అయినా పొలిటికల్ హీట్ ఏమాత్రం తగ్గడం లేదు. పోలింగ్ మరుసటి రోజు గెలుపు ఎవరిదన్న విషయంపై చర్చ జరగ్గా 2 రోజులుగా కూటమి మెజార్టీ ఎంతంటూ చర్చలు సాగుతున్నాయి. కూటమి ముఖ్య నేతల మెజార్టీ ఎంత, ఎక్కడెక్కడ వన్ సైడ్ ఉంటుంది, ఇలాంటి విషయాలపై ఎడతెగని డిస్కషన్ సాగుతోంది. పల్లెల్లో రచ్చబండపై, పట్టణాల్లో టీ షాపుల దగ్గర, పనిచేసే చోట అన్ని చోట్ల చర్చలు నడుస్తున్నాయి. వాడిపోయిన ముఖాలతో, మాటల్లో తడబాటుతో వైసీపీ నేతలు డీలా పడిపోవడం కూటమి గెలుపునకు నిదర్శనంగా చెబుతున్నారు. మరోవైపు కూటమిపై బెట్టింగ్ల పర్సంటేజ్లు కూడా అమాంతం పెరిగిపోయాయి. ఏపీలో ఇప్పుడు ఏ నలుగురి నోట విన్నా ఒకటే విషయం, ఎక్కడ గుమ్ముగీడినా అదే డిస్కషన్. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, కూలీల అడ్డాలు ఇక్కడా అక్కడా అని కాదు, ఎక్కడైనా ఒకటే చర్చ. ఏపీలో కూటమికి ఎంత మెజార్టీ వస్తుంది? గోదావరి జిల్లాల్లో కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి? రాయలసీమలో కూటమి స్వీప్పై అంచనాలేంటి అని చర్చించుకుంటున్నారు. ఏపీలో సాధారణంగానే రాజకీయ చైతన్యం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే వైసీపీ రాక్షస పాలనతో రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా మారాయి. ఇలాంటి సమయంలో సాధారణ పౌరుల నుంచి ఉన్నతాధికారుల వరకు రాజకీయాలపై ఆసక్తికర చర్చలో పాల్గొంటున్నారు. అంతా కూటమి గెలుపు మెజార్టీపైనే ఆరా తీస్తున్నారు. మరికొందరైతే ఇతర జిల్లాల్లో ఉన్న బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి ఎన్నికల ఫలితాలపై ఆరా తీస్తున్నారు. ఎక్కడ విన్నా ఏ నోటైనా ఒక్కటే మాట, ఏపీలో కూటమి గెలుపు ఖాయమనే మాటే వినిపిస్తోంది. ఇందుకు కలిసొచ్చిన అంశాల్ని విశ్లేషిస్తున్నారు. సాధారణంగా అయితే రాజకీయ పరిశీలకులు లేదంటే సెఫాలజిస్టులు మాత్రమే ఎన్నికల ఫలితాలపై ఆసక్తి కనపరుస్తూ ఉంటారు. కానీ ఏపీలో అలా కాదు. సామాన్యుడి నుంచి పలుకుబడున్న వ్యక్తి వరకు అంతా పొలిటికల్ మూడ్లోనే ఉన్నారు. వైసీపీ చేసిన దుర్మార్గాలు, అవినీతితో పాటు ఏ వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు. కులాల వారీగా లెక్కలు వేస్తూనే ఆయా వర్గాల వారికి వైసీపీ సర్కారు చేసిన ద్రోహాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే పోలింగ్ శాతం పెరగడాన్ని ప్రస్తావిస్తున్నారు. మరోవైపు రోజుకో వైసీపీ నేత చేస్తోన్న వ్యాఖ్యల్లో ఫ్యాన్ పార్టీ డీలా పడిపోయినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పార్టీ నేతలు ఫ్రస్ట్రేషన్లో దాడులకు దిగుతున్నారు. ఇవన్నీ కూటమి భారీ విజయానికి సంకేతాలుగా చెబుతున్నారు. రాజకీయ విశ్లేషకులు, సెఫాలజిస్టులు చెప్పేది ఒక్కటే మాట, మామూలుగా అయితే ప్రత్యేక పరిస్థితుల్లో మినహా పోలింగ్ శాతం పెరగదు. పోలింగ్ శాతం పెరిగిందంటే అది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకతకు చిహ్నంగా చెబుతున్నారు. ఇప్పుడు ఏపీలో భారీ స్థాయిలో పెరిగిన పోలింగ్ ప్రజల ఆగ్రహానికి ఉదాహరణగా భావిస్తున్నారు. దాంతో గెలుపు నుంచి భారీ మెజార్టీ వైపు కూటమిపై అంచనాలు మళ్లాయి. కూటమి ముఖ్య నేతల మెజార్టీ ఎంత, 150+ చేరుకునే విషయంపై భారీగా చర్చలు నడుస్తున్నాయి. దీంతో బెట్టింగ్ రాయుళ్లు కూడా కూటమిపై పందెం పర్సంటేజీలు అమాంతంపై పెంచేస్తూ ఉన్నారు. మంగళగిరి, కుప్పం, పిఠాపురం లాంటి వన్ సైడ్ నియోజకవర్గాల్లో భారీగా పందేలు కాస్తున్నారు. ఐపీఎల్ను మించి ఆంధ్ర పొలిటికల్ లీగ్లో కూటమిపై బెట్టింగ్లు వేసేస్తున్నారు.